నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేసీఆర్ నానియే విజయవాడ నుంచి పోటీ చేస్తారు వైసీపీ తరఫున అని చెప్పేసి అని వార్తలు వినిపించి వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని సర్వేలు రావడం వల్ల కేసీఆర్ నాని ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్ని మార్చుదాం అని అనుకుంటున్నారు. ఎవరా క్యాండిడేట్, ఎవరై ఉండొచ్చు ఇంతకీ, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కేసీఆర్ నాని టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. సో విజయవాడ నుంచి ఆయనే పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏవో సర్వేలు వచ్చాయి. సో అందులో జగన్ కేసీఆర్ నాని ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఏంటి, ఒక టీడీపీ రెబల్ నేతతో రీప్లేస్ చేయబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. పాపం కోరి ఈయన వెళ్ళాడు, కోరి ఆయన తెప్పించుకున్నారు. పాపం కేసీఆర్ నాని కోరి తెప్పించుకున్నాడు, జగన్ని చూసి ఈయన వెళ్ళాడు. ఫైనల్లీ మధ్యలో ఎటు కాకుండా ఇటు కానీ ఒక రేవట్ లెక్క ఎందుకు వదిలేస్తున్నారు కేసీఆర్ నానిని, ఏమై ఉండొచ్చు? కేసీఆర్ నాని అంటే నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి మొహం వచ్చిందా? ఆయన చేరిప్పటికి ఇంకా నెల 5 రోజులు ఎంత అవుతుంది, సంక్రాంతి ముందు చేరినట్టున్నారు. అవును. అలాంటిది నెల రోజుల్లోనే కేసీఆర్ నాని గెలవడనే సర్వే వచ్చేసిందా? నాని ప్లేస్లో టీడీపీ రెబల్ క్యాండిడేట్ని పెడుతున్నారన్నారు. అంటే వల్లభనేని వంశీని అక్కడేదో పార్లమెంటుకి కంటెస్ట్ చేయమని అడుగుతున్నట్టు. గన్నవరంలో పంచాయతీ సెటిల్ అవ్వటం లేదు కాబట్టి గన్నవరం నుంచి వంశీని తప్పించి విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయమని అడిగినట్టు. మొన్న 2-3 రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వీళ్ళు జరిపిన చర్చలు, ఎవరు, నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, ఆ చర్చల్లో మీరు ఎంపీగా కంటెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, అతను దానికి సిద్ధంగా లేనట్టు, మొత్తం అంతా ఆర్థిక అంగ బలం అంతా నేనే చూసుకుంటాను, నువ్వు వచ్చి డామినేషన్ అయ్యి అని చెప్పినట్టుగా మనకి నడుస్తుంది మీడియాలో కథనాలు. నాని అంటే మరి నెల రోజుల్లోనే ఆయనకి ఎందుకు మొహం వచ్చింది అంటే, అవతల తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు, నాని తమ్ముడు కేసీఆర్ చిన్ని కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి తమ్ముడి తరఫున ఒకవేళ ఇతను కాడి కింద పడేస్తాడనా? ఏది పోటీ మధ్యలోనే మరి నాని తప్పుకుని తమ్ముడికి సపోర్ట్ ఇస్తాడనే అనుమానమా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు, ఆయనకు అనేక అనుమానాలు ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఆయనకే తెలియదు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కృష్ణా జిల్లాయే కాదు, రాష్ట్రం మొత్తం అభ్యర్థుల ఎంపిక జగన్మోహన్ రెడ్డికి పిచ్చెత్తుతోంది. ఆయన ఏంటి, నేరకపోయి కదిలిచ్చాడు అనమాట, కందిరీగల తుట్టు మీద రాయేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలుగా పంపిస్తున్నాడు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా వేయమంటున్నాడు, వాళ్ళు బీ ఫామ్ ఇస్తామన్నాళ్ళంతా పారిపోతున్నారు, నువ్వొద్దు నీ టికెట్ వద్దు అంటున్నారు. మనం చూసాం 10 మంది ఎంపీలు అసలు మాకు టికెట్ వద్దు అని చెప్పేశారు. కర్నూలు సంజీవ్ కుమార్, మన నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలసౌరి అక్కడ మచిలీపట్నం, విశాఖ ఎంవీవీ సత్యనారాయణ ఆల్రెడీ అసెంబ్లీ వేసుకుంటున్నాడు, రఘురామకృష్ణరాజు నర్సాపురం ఆయన ఎప్పుడో జెండా వీకేశాడు. ఇలా ఎంపీలంతా కూడా జగన్ అంటే భయపడి పారిపోతున్న దీంట్లో మొత్తానికి ఒక ఎంపీ మాత్రం కోరి జగనేపుకొచ్చాడు. ఎవరు, కేసీఆర్ని నాని. అది కాస్త గాలి పొడగైపోయిందా, టప్మని పేలిపోయింది అనిపిస్తుంది. నాని 2 టైమ్స్ అక్కడ ఎలక్టెడ్. అవును. తెలుగుదేశం తరఫున మొదటిసారి కంటెస్ట్ చేసినప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది, రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు ఏదో అత్యవసర మెజార్టీతో బయటపడ్డాడు, 7,000 చిల్లర. అంటే ఇప్పుడు మరి అతనికి తెలుగుదేశం నుంచి ఓట్ బ్యాంక్ ఏమీ రావట్లేదు. ఓకే. కేసీఆర్ నాని వచ్చిన దగ్గర నుంచి గత 4 రోజులుగా ఫోన్లు చేస్తానే ఉన్నాడు అందరికీ, రెండు రా నాయన అంటే. వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే తెలుగుదేశం సంస్థాగతంగా కార్యకర్తల పార్టీ, పసుపు జెండా అంటే వాళ్ళు వదలరు అనమాట. నాయకుడు పార్టీ మారినా కార్యకర్తలు మారరు. నాని ఏదో ఆశ పెట్టుకున్నాడు, జగన్తో అదే చెప్పాడు, నేను వస్తే మొత్తం నా బలగం అంతా వచ్చేస్తుంది అన్నాడు. ఎవరు రాలా, అతనికి అర్థమైపోయింది ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ఇది వట్టిస్తరాకు పచ్చి మంచి నీళ్ళు అని తెలిసిపోయింది. అందుకనే పొమ్మని లేక పొగపెట్టినట్టుగా ఇలాగా ఇస్తానని చెప్పి అభ్యర్థి. అంతే కదా, ఇప్పుడు వల్లభనేని వంశీ ఇంకా బెటర్ క్యాండిడేట్. గతంలో అతను కూడా ఎంపీగా కంటెస్ట్ చేశాడు తెలుగుదేశం తరఫున, ఇప్పుడు మన లగడపాటి వాళ్ళ టైంలో.
జస్ట్ కొంచెం తేడాతోనే ఓడిపోయాడు. అలాంటిది టూ బర్డ్స్ సింగిల్ షాట్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఒకటి గన్నవరం పంచాయతీ సెటిల్ అయిపోద్ది, వంశీని కనుక అక్కడి నుంచి లేపేశాడు అనుకో, దుట్టా రామచంద్రరావు హ్యాపీ ఎక్కడ గన్నవరం, అతను తీసుకొచ్చి ఇక్కడ వేసాడు అనుకో, ఎక్కడ ఎంపీగా విజయవాడకి ఇప్పుడు నాని ఫట్ అన్నమాట. అంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డికి డౌట్ కాకుండా కేసు నేను నానికి, ఎందుకంటే టీడీపీ నుంచి వాళ్ళ తమ్ముడే శివనాథ్ గారు వస్తారు కాబట్టి, అదే చిన్ని గారు, అందుకని తమ్ముడు ముందు లేదా తమ్ముడు పోటీ చేసిన చోట నేను పోటీ చేసి ఓడిపోతే అది నాకు చిన్న చూపుగా నామోజుగా అని చెప్పేసి నేనేమన్నా వెనకడిగేశారా? కేసు నేను నాని సిద్ధంగా ఉన్నాడు పోటీ చేయడానికి, అదేం లేదు అతనిలో లోపం. కాకపోతే ఆయన వచ్చింది ఏంటంటే ఆయనతో పాటు వందలు వేల కార్యకర్తలు వస్తారనుకుంటే ఒక్కడే సింగిల్గా వచ్చి నుంచుంటున్నాడు, ఒక్కడే వచ్చి రోజు కలుస్తున్నాడు, చేతులు కట్టుకుంటున్నాడు, కానీ అతనికి ఏం లాభం? జనం లేకపోతే జగన్కి నచ్చరు. ఏది మనుషుల్లో జనంలో ఉంటేనే అతను ఆదరిస్తాడు, అతనికి ఏదైనా ఒక సీటు ఏర్పాటు చేస్తాడు తప్ప జనం లేరు ఇతనికి అని తెలిసినప్పుడు చాలా చీ కొడతాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కేసు నేను నాని రెంటికి చెడ్డ రేవడ, అటు తెలుగుదేశానికి కూర కాకుండా పోయాడు, ఇటు వైసీపీ వాళ్ళకేమో ఎక్కువైపోయాడు, ఇక ఆ పండు రాలడానికి సిద్ధంగా ఉందన్నమాట. వెళ్ళి ముందు ఏమన్నా పోనీ నిమ్మాదిగా వెళ్ళారా అంటే నిమ్మాదిగా కూడా వెళ్ళలేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ ఆ తర్వాత పక్కనే వైసీపీ నాయకులను పెట్టుకుని కూడా పబ్లిక్ మీటింగ్లో ప్రెస్ మీట్లో నోటి దురుస్తానం చూపించారా? ప్రత్యామ్నాయం ఏం లేదు. ఒకవేళ వేస్తే కేసు నేను నాని ఎక్కడన్నా మైలవరం కానీ ఇంకెక్కడన్నా అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పచ్చు. అంటే యాక్చువల్లీ కేసు నేను నాని సంగతి అందరికీ ఆయన కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరి దగ్గర ఆయన తలదించడు, ఎవరికి వంగి వంగి నమస్కారాలు దండాలు పెట్టడు అని, కానీ జగన్ కావాల్సింది అవని అందరికీ తెలిసింది. అదే అనబోతు అదే ఇక్కడ ఇష్టం లేదన్న అప్పుడు టీడీపీలో, మరి వైసీపీలోకి ఎందుకు వెళ్ళి వంగాల్సినంత బాగానే వంగాడు, కానీ వంగినా జగన్మోహన్ రెడ్డికి ఏమీ నచ్చలేదు అనమాట. ఇతను వంగుడు, అతనికి ఏమీ నచ్చలేదు. ఇతనికన్నా బాగా వంగే క్యాండిడేట్ ఎవరా అని ఎతికాడు. మన వల్లభనేని వంశీ బాగా వంగుతాడు కాబట్టి అతను ఇప్పుడు క్యాండిడేట్గా వస్తున్నాడు. ఏదైనా ఎవరు వచ్చినా కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రభంజనం కనపడుతోంది కాబట్టి క్యాండిడేట్లను ఎత్తుక్కునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. బీఫామ్ ఇస్తామన్నా వద్దని పారిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ ఓటమి భయం కనపడుతుంది. మొన్న వల్లభనేని వంశీ వచ్చి జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్లో కూడా అదే అనమాట. ఏంటి, తనేదో చెప్పుంటాడు, నా దగ్గర ఆర్థిక బలం లేదనో, నేను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా లేననో, ఇంకేవో చెప్పుంటాడు. ఎటు ఓడిపోయే సీటు కాబట్టి ఎవరు డబ్బులు తీయడానికి సిద్ధంగా ఉండరు. ఆ డబ్బులేదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే పెట్టుకునేటట్టుగా ఇలాంటి మొహమాటాలు పెట్టేసేసి ఆర్థికంగా మేము వీక్గా ఉన్నామని చెప్పటం. ఇంకొక చిన్న ఇదేంటంటే, వంశీకి సంబంధించినటువంటి భూములు పొరుగు రాష్ట్రంలో ఎక్కడో ఉన్నాయి. ఆ 100 కోట్ల విలువైన భూముల పైన ఆ పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏదో ఒక నొక్కు నొక్కినట్టు, దీని దెబ్బకి ఆయన కంగారు పెట్టేసేసి అసలు పోటీ చేయటానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టు, అదే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నట్టు, నేను ఆర్థికంగా ఇవాళ మళ్ళీ పోటీ చేసే పరిస్థితుల్లో లేను మీరు అన్నట్టు, పార్లమెంటుకి కనుక పోటీ చేయాలంటే మరి 100 కోట్లు 150 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నేను అంత సామెత లేదని చెప్తున్నాడు. ఏదైనా టూ బర్డ్స్ సింగిల్ షాట్ అనుకున్నాం కదా, ఇప్పుడు దుట్టా రామచంద్రరావు గారి పని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అవుతారు. లైన్ క్లియర్ అయిపోయింది. గన్నవరం సీటు వంశీ అడ్డు కనుక పోయినట్లయితే దుట్టా రామచంద్రరావుకే దక్కేటువంటి అవకాశం ఉంది. దుట్టా రామచంద్రరావు గన్నవరంలో గట్టి పోటీ ఇస్తారు, ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావుతో స్నేహం ఉన్నా కూడా గతం నుంచి రాజశేఖర రెడ్డికి దుట్టా రామచంద్రరావుకి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉన్న దీంట్లో మరి గన్నవరంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. విజయవాడలో పోటీ ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం వాక్ ఓవర్ అనమాట. సో పాపం ఏదో అనుకుని వెళ్తే కేసు నేను దానికి పాపం ఏది ఎదురైందో ఓటమి ఎదురైంది అన్నట్టుగా అనిపిస్తుంది. పాపం గెలుస్తాను పోటీ చేస్తాను అనుకుని వెళ్ళారు. సో ఎంత వంగినా ఎంత వంగి వంగి దండాలు పెట్టినా ఆయనకి ఇప్పుడు వైసీపీ నుంచి అంత సానుకూల అటువంటి ఏమీ కనిపించట్లేదు పరిస్థితులు. సో మరి ఆయన అక్కడ ఉంటాడా, మళ్ళీ ఎటు వెళ్తారు, ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసునేని ప్లేస్లో మళ్ళీ వల్లభనేని వంశీని తీసుకొస్తున్నారు టీడీపీ రెబల్ నేత. సో చూద్దామండి ఏం జరుగుతుంది విజయవాడకు సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాలబుల్ టైమ్ విత్ అస్ డివిఎస్ గారు.